बाबू हेलो बैग మొత్తం గుట్ట అంతా ఎలా ఉంది సార్ రెండు ఉన్నాయి సార్ రెండు గంటలు పడిపోయి ఇంకా కరెక్ట్ డౌన్ ఉన్నాయి అండి అక్కడ తిమ్మాపురం దేవుడి మానే ఉంది అది అమ్మ తూర్పు గోదావరి జిల్లా భారీ వర్షాలు వరదల కి అతలకుతలం అయిపోతున్న విషయం మీకు తెలుసు ప్రత్యేకించి ఒక పక్కన భారీ వర్షాలతో పాటు ఏలేరు వరద వల్ల ఇంచుమించు పిఠాపురం నియోజకవర్గం ప్రతిపో నియోజకవర్గం కొంత భాగం కాకినాడ రూరల్ నియోజకవర్గం మాక్సిమం దెబ్బతిన్నాయి పెద్దాపురం జగ్గంపేట ఈ నియోజకవర్గాలన్నింటిలో కూడా తీవ్రమైన నష్టాలు జరిగినాయి ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో తీసుకుంటే ఇప్పుడు మనం చూస్తున్న నవర ఏరుకి 6 గంటలు పడినాయి నామం దగ్గర ఒక గండి పడింది రైతులే స్వయంగా వాటన్నింటిని కూడా ఇసుక బస్తాలు వేసి ఆపుకునే పరిస్థితి ఇవాళ చూసాం ఇదే కాకుండా అటు తుల్యబాగా గండ్లు పడినాయి జడ్బావరం జీబావరం ట్రైన్స్ గండు పడినాయి ఉప్పుటేరు గండ్లు పడినాయి అంటే ఇంత ఇప్పుడు వరద చూడలే ఒకేసారి ఓవర్ ట్యాప్ అయి గట్లు దాటి వరద బయటికి ప్రవహించిన పరిస్థితి వచ్చింది సో వీటన్నిటికీ కూడా శాశ్వత పరిష్కారం చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి తీసుకెళ్తాము తీసుకెళ్ళి వారికి నివేదించి దీనికి ఒక శాశ్వత పరిష్కారాన్ని చేయడం కోసం మంజూరు చేయించే కార్యక్రమాలు చేస్తాం ఇప్పుడైతే ఇరిగేషన్ అధికారులకి చాలా ఇప్పుడే చెప్పాము ఇమీడియట్గా ఈ గండ్లు పూడ్చివేతకి ఆదేశాలు ఇచ్చి తక్షణమే పనులు చేపట్టాలని చెప్పి చెప్పడం జరిగింది ఎవరైతే రైతులు నష్టపోయారో ప్రతి ఒక్క రైతుది ప్రతి ఎకరం కూడా ఎన్యూమరేట్ చేయమని చెప్తాం దాదాపుగా కొన్ని ప్రాంతాలు అయితే సముద్రాన్ని తలపిస్తున్నాయి నదులను తలపిస్తున్నాయి ఎక్కడ పచ్చదనం కూడా కనపడలే మొత్తం పైనుంచి వెళ్ళిపోయింది వాటర్ ఈ వరిచేల పైనుంచి వెళ్ళిపోయింది దాదాపుగా నిన్నటికి 30,000 హెక్టార్లు అనుకుంటే అది 40,000 హెక్టార్లకి దాటిపోయిన పరిస్థితి ఒక ఈస్ట్ గోదావరిలో కనపడుతూ ఉంది అది కాకుండా హార్టికల్చర్ క్రాప్స్ అన్నీ కూడా ఈ కుళ్ళిపోయి పాడైపోతూ ఉన్నాయి పంటలన్నీ కూడా ఈ హెవీ రెయిన్స్ కోసం హెవీ రెయిన్స్కి అదేవిధంగా ఈ వరదలకి దాదాపుగా చాలా చోట్ల తోటలన్నీ కుళ్ళిపోతున్నాయి పరిస్థితి అయితే చాలా దీనంగా ఉంది రైతాంగం తీవ్రంగా నష్టపోయారు అన్నింటినీ కూడా ప్రభుత్వం గుర్తించింది ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రతి ఒక్క రైతుని ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకుంటాం ఎవరైతే ఈ కేంద్రాలకి పునరావాస కేంద్రాలకు వచ్చారో వారికి అన్ని రకాల సదుపాయాలు భోజన సదుపాయాలతో సహా వైద్య సదుపాయాలతో సహా అన్ని ఏర్పాటు చేసాం అది కాకుండా కాకినాడ రూరల్ కాన్స్టిట్యూన్సీలో దాదాపు 40 కాలనీలు ఇవాళ కూడా ముంపులో ఉన్నాయి అక్కడ పడవలు ఏర్పాటు చేసాము తిరగడానికి ఫుడ్ ఇంటికి కావాల్సిన ప్రతి ఒక్కరికి వాలంటీర్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకుని ఫుడ్ పంపిస్తున్నాం అదేవిధంగా వాటర్ టిన్స్ మినరల్ వాటర్ టిన్స్ పంపిస్తున్నాం ప్రతి ఇంటికి దాంతోపాటు ఇవాళ మెడిసిన్స్ ఏమైనా కావాలంటే కూడా ఇమీడియట్గా అందించే ఏర్పాట్లు చేసాం ప్రతి ఒక్క వాలంటీరు చాలా చురుగ్గా పనిచేస్తూ ఉన్నారు సచివాలయ సిబ్బందిని కూడా ఇన్వాల్వ్ చేశాము గ్రామస్థాయి నుంచి ఉన్నతాధికారులందరూ కూడా ఇది ఒక విపత్తు దీనికి అనుగుణంగా అందరూ కూడా పనిచేయాలని చెప్పి నేను చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాం ఈరోజు మన పార్లమెంట్ సభ్యురాలు వంగా గీత గారు నేను పర్యటిస్తూ ఉన్నాం రైతాంగానికి పూర్తి అండదండలుగా ఉంటుంది ప్రభుత్వం ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని తెలియజేస్తూ ఉన్నాం చాలా చోట్ల ఉన్నాయి వాటన్నింటినీ కూడా గుర్తించమని చెప్పి ఇరిగేషన్ అధికారులకు ఆదేశించాం ఈ రొయ్యల చెరువులు తవ్వుకున్నవారు అదేవిధంగా చేపల చెరువులు వీళ్ళతో పాటు కొంతమంది వాళ్ళ పొలాల పక్కన డ్రైన్స్ని కూడా కొంత ఆక్యుపై చేసినట్టుగా ఇవాళ ఈ వరదల తర్వాత దానివల్ల జరిగే నష్టం బట్టి స్థానిక ప్రజలకు అర్థమవుతోంది త్వరలోనే వీటన్నింటినీ కూడా సర్వే చేయించి డ్రైన్లన్నింటినీ నిర్దాక్షిణ్యంగా తీస్తాం దానికి రైతాంగం కూడా సహకరించాలని చెప్పి ప్రజలు సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం